హాయ్ ఎవరీవన్, ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి దమ్ ఆలు మసాలా కర్రీ తయారు చేసుకుందాము. నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆలూని ఇలాగా నీట్గా కడిగేసి ఆలు మునిగేంత వరకు నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసేసి 80% వరకు ఉడకబెట్టుకోవాలండి. అంటే ఒక విజిల్ రాణించుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బాండీ పెట్టేసుకొని ఫస్ట్ మసాలాలు వేయించుకుందాము. కాబట్టి వాటిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా ఎండు కొబ్బరి ఒక 10 పలుకులు ఇలాగ కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత వీటిలోకి మనం ఏం చేయాలంటే చెక్క, లవంగ, ధనియాలు ఇలాగ మనకు తగ్గట్టుగా మసాలాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువగా ఉండేటట్లుగా ఇలాగ వేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అన్నీ బాగా వేగిన తర్వాత ఇలాగ గసాల వేసేసుకొని జస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా మెయిన్గా ఏంటంటే కొబ్బరి బాగా వేగితే ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మసాలాలు ఇలాగ చేసుకొని చేస్తే ఆ కర్రీ అనేది అదిరిపోద్ది అన్నమాట. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఒక 3 టమాటాలు, 2 ఆనియన్స్, అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలాగ కట్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అప్పటికప్పుడు మనం అల్లం వెల్లుల్లి బాగా కచ్చాపచ్చాగా దంచుకుంటే సూపర్గా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ఒక చిన్న రోట్లో ఇలాగ దంచుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ పోపు గింజలు అలాగే ఆనియన్స్ వాటితో పాటుగా కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. మనము ఆనియన్స్ 50% వరకు మాత్రమే వేగిన తర్వాత ఇలాగా మనము కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఆ తర్వాత మనకు ఈ ఆనియన్స్ బాగా తొందరగా వేగాలి అంటే కాస్త ఉప్పు వేసేసుకొని ఇలాగ వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలాగ బాగా వేగిన తర్వాత వీటిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే అక్కడ మగ్గే లోపల ఇక్కడ మనము ఆలూకి ఈ విధంగా పీల్ తీసేస్తాము. ఇవేంటంటే గాన మనకు చిన్న ఆలూలు అండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ. ఒకసారి మీరు మార్కెట్లో సపరేట్గా కూడా ఇవి అమ్ముతారు, లేదు అంటే ఆలూలలో కూడా చిన్న చిన్న ఆలూలు తీసుకుంటే సరిపోతుంది, కానీ అవి అంత బాగోదండి. సపరేట్గా చిన్న ఆలు, బేబీ ఆలూలు అని అమ్ముతూ ఉంటారు చూడండి, అది తీసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఒక ఫోర్కు సహాయంతో ఇలాగ అన్ని ఆలూలకు పీలు తీసేసి ఇలాగ అన్ని ఆలూలకి ఇలాగ ఘాట్లు పెడుతూ ఉన్నాను. ఈ విధంగా చేయటం వల్ల మనము ఏ కర్రీ చేసినా కూడా ఆ కర్రీలో ఉన్నటువంటి రసము అనేది ఆ ఆలు పీల్చుకుంటుంది, అప్పుడు మనం నలుచుకొని తిన్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మనము ఎగ్ కర్రీ కూడా ఇలాగనే చేస్తాం చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే ఇలాగ బాగా మగ్గుతుంది, అలాగే ఆయిల్ పైకి వస్తుంది కదా, ఈ దశలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే వాటిలోకి ఉప్పు అలాగే పసుపు, కారం వేసేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా ఎగ్ కర్రీ కానీ, ఆలూ కూర్మా కానీ, ఆలూ కర్రీ కానీ వాటిలోకి సరిబలంగా ఉప్పు కారం ఉంటేనే తినాలనిపిస్తుంది, లేకుంటే తినలేమండి. ఎందుకంటే ఆలూలు చిన్న ఆలూలు, ఆలూలే వేస్తాము, వాటిని నలుచుకునేసరికి ఆ ఉప్పు కారం సరిబలంగా సరిపోతుంది అన్నమాట. కాబట్టి నాకు తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసేసి ఈ విధంగా బాగా కలిపి కాసేపు మగ్గపెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులోనే వేసేసి ఇలాగ బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు, మనకు కొబ్బరి వేయించాము మగ్గపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంచెం ఆయిల్ పైకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం సేపు మగ్గపెట్టేశాను. చూసారా ఎంత బాగా మగ్గిపోయింది కదా. ఆ తర్వాత మనము పీల్ తీసేసినటువంటి ఆలూను ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆలూకి ఉప్పు, కారం అన్నీ పట్టుకోవాలి కదండి, మసాలాలు కొంచెం సేపు బాగా కలిపి మగ్గపెట్టుకుంటే మనకు ఆలూ తినేటప్పుడు సప్పగా ఉండదన్నమాట. కాబట్టి ఆలూకి అన్ని మసాలాలు పట్టుకునే విధంగా ఇలాగ మగ్గపెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కర్రీ మనం ఎందులోకి, రోటీలోకి, చపాతీలోకి, అలాగే కలర్ రైస్లోకి, అన్నంలోకి, ఇలాగ అన్ని రకాల ఉపయోగపడేటటువంటి దమ్ ఆలూ మసాలా కర్రీ కాబట్టి కొంచెం మనం గుజ్జుగుజ్జుగా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కాస్త నీళ్లు పోసేస్తూ ఉన్నాను. అది మన ఇష్టం అండి, మా ఇంట్లో అయితే ఎక్కువగా లూజ్గా ఉండాలన్నమాట, కాబట్టి కాస్త ఎక్కువగా నీళ్లు పోసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఇలాగ బాగా కలియబెట్టి మనము హై ఫ్లేమ్లో 1 నిమిషం ఉడకబెట్టి ఆ తర్వాత మనకు గుజ్జుగుజ్జుగా రావాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడకబెట్టుకుంటే చక్కగా మనకు కర్రీ అనేది తయారైపోతుంది. ఇంకా లాస్ట్లో ఏం చేయాలంటే ఇలాగ ఉడుకుతూ ఉన్నప్పుడు
వీటిలోకి ధనియాల పొడి వేసేసాను. ఇంకా ఇప్పుడు ఈ దశలో ఉన్నప్పుడు చివరిలో కాస్త కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి దించామనుకో, మనం మూత తీస్తూనే మనకు ఒకలాంటి స్మెల్ వస్తుందన్నమాట. అలాగ కర్రీ తయారు చేసుకోవాలి. ఇదే విధంగానే మనం ఎగ్గు కర్రీ కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అయితే చిన్న ఆలువులు మాత్రమే బాగుంటాయండి. పెద్ద ఆలువులు అయితే మనము 4 పీసెస్ లాగా కట్ చేసుకొని ఇదే విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. సో ఇంక ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది, టేబుల్ మీద పెట్టేశాను. ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసేసి రెడీగా పెట్టుకున్నానండి. వీటిలోకి కాంబినేషన్గా నేనైతే ఈరోజు పూరి చేస్తూ ఉన్నాను. సో పూరి కూడా చాలా బాగుంటుందండి. చాలామంది ఆలు కుర్మ పూరి, వంకాయ కర్రీ పూరి, అలాగే కొంతమంది ఏంటంటే గోంగూర పప్పు పూరి కూడా చేసుకుంటారండి. మేము కూడా ఎక్కువ శాతం గోంగూర పప్పు గట్టిగా చేసుకొని పూరి కాంబినేషన్గా కూడా చేసుకుంటూ ఉంటాము. ఇలాగ ఎంతమంది తయారు చేసుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, దమ్ ఆలు మసాలా కర్రీ ఎంత బాగుంది కదా. నిజంగా సూపర్గా కుదిరిందండి. అన్నీ సరిబలంగా సరిపోయాయి. ఇంకా మనం ఏంటంటే కానీ కొంచెం గ్రేవీ లూజ్గా ఉందనుకో, ఆ ఆలుని కొంచెం చిదిమినట్టుగా అనేసి ఆ గ్రేవీలో ఇలాగ బాగా మనం కలిపినట్టుగా అనేసి మనం పూరి తీసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. పూరీలు కూడా చాలా బాగుంటాయండి. అంటే మనకు ఆయిల్ పట్టుకోకుండా ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, మనం కలిపే విధానంలో బొంబాయి రవ్వ, చక్కెర అలాగ కొంతమంది వేస్తూ ఉంటారు. సో నేను కూడా అలాగనే చేస్తానండి. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా ఆ తర్వాత అందరము టిఫిన్ చేసేసి వచ్చి ఇలాగ కూర్చున్నామండి. అమ్మ, అలాగే అక్క, మా పెద్ద కూతురు, మా అత్తయ్య అన్నమాట. ఇంకా మెయిన్గా ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా మాట్లాడుకునేది అత్తయ్య ఎవరు వచ్చినా కూడా నూగులు ఎక్కడమ్ముతున్నారు, పెసలు ఎక్కడమ్ముతున్నారు, ఇట్లాంటివన్నీ విచారించుకొని సంవత్సరానికి సరిపడా తీసి పెడుతూ ఉంటారనమాట. సో అయితే అమ్మాయి ఏంటిందంటే ఈసారి పెద్దగా పంట రాలేదు వదిన, పెసలు కూడా పెద్దగా లేవన్నమాట, ఎక్కడైనా బలపనూరు అటు సైడ్ ఉంటే కనుక్కుంటాలి అని అమ్మ చెప్తూ ఉంది. అయితే ఇక్కడ మా అక్క ఏమంటుందంటే కొడైకెనాల్ వీడియోస్ చూస్తూ ఉందండి. మా సోనీని అడుగుతుంది అనమాట, ఎంత ఖర్చు వచ్చింది సోని అని అడుగుతూ ఉంది. 30 అయితే మా పెద్దమ్మ ఏమంటుందంటే 22,000-25,000 దాకా వచ్చింది పెద్దమ్మ ఒకరొకరికి. అయితే మేము అక్కడ టూర్కి వెళ్ళినప్పుడు ఒక్కరే ఖర్చు పెట్టారండి, ఆ తర్వాత బై షేరింగ్ చేశారనమాట. సో కొడైకెనాల్ టూర్వి మొత్తం విశేషాలన్నీ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు పెట్టేశాను. ఇంకా ఇది మాత్రము ఈ వీడియో తర్వాత ఎంగేజ్మెంట్ వీడియోనేనండి, చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఆ తర్వాత చాలామంది ఇప్పుడు నిన్నటి వీడియోలో నా శారీస్ కలెక్షన్ చూపించాను కదా, ఏవి తీసుకున్నారని అడుగుతూ ఉన్నారు కదండి. టస్సర్ సిల్క్లో నేను కట్టుకున్నటువంటి శారీ 7,800 ఏమో పడిందండి, ఈ శారీ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఉగాది రోజు చూపించాను చూడండి, ఆ శారీ అనమాట, ఇది 2,800 ఏమో పడిందనమాట. నాకు అంత పర్ఫెక్ట్గా తెలీదు అండి. శారీ కూడా చాలా బాగుంది, ఇది ఉగాది రోజు వేసుకున్నాను. చాలామంది ఏంటంటే ఏంటండి ఎంగేజ్మెంట్ కోసము మీరు చీరలు తీసుకోవాలా, ఏదో ఒకటి వాడుకోవచ్చు కదా అని అంటూ ఉన్నారు. నిజంగా కరెక్టేనండి, కానీ మన మగవాళ్ళు ఏదో ఒక సాకు చెప్పండి మనకు చీరలు కొనిస్తారా, అవునా కాదా? అదే మన భర్త సైడ్ చుట్టాలది ఏదైనా ఫంక్షన్ జరిగినా, మన సైడ్ చుట్టాలది ఫంక్షన్ జరిగినా మనం ఏమంటాము, మా అక్క కూతురుది పెళ్లి జరుగుతుంది బట్టలు కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వని అడుగుతాం, ఏదో ఒక సాకు పెట్టి డబ్బులు ఇప్పించుకుంటాం, అవునా కాదా? నేనైతే ఇలాగనే అడుగుతారండి, మీరు ఎలా చేస్తారు, లేదు అంటే ఎప్పటికీ నచ్చితే అప్పుడు కొనుక్కుంటారా, లేకుంటే ఇలాగా ప్రత్యేకంగా కొనుక్కుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళటానికి అని చెప్పేసి మొత్తం ఇలాగ అన్నీ సర్దుకుంటూ ఉన్నాము. నిజంగా పిల్లలతో అయితే నాకు గాభరలేసినిందండి, ఎందుకంటే ఒక పాటన వాళ్ళు మనం చెప్పిన మాట వినరు, అది లేదు ఇది లేదు అని అంటూ ఉంటారు. అయితే మా పెద్దమ్మాయి మాత్రము మా శారీస్కి అన్నీ నీట్గా సెట్ చేసి పెడుతుందండి, అది నాకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ మా అక్క శారీకి అన్ని గాజులు అలాగా నగలు అన్నీ సెట్ చేస్తూ ఉంది. ఇంకా మా అక్క చిన్న కూతురు అనమాట, ఈ అమ్మాయి మాత్రం అన్నీ మామూలుగా కమ్మలు ఉంటాయి చూడండి, సపరేట్గా మనం కొనుక్కుంటాం చూడు, అలాంటి కమ్మలన్నీ ఒక్కొక్క డ్రెస్కు సెట్ అవుతాయని తీసి చూస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మేమైతే గందరగోళంగా పెట్టేశామండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మన ఇల్లు చిందర వందరంగా ఉంటుంది కదా, నాకు భలే చిరాకు అనిపిస్తుందండి. చాలామంది ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి అడుగుతూ ఉన్నారండి. మైకేల్ కోర్స్ అనమాట ఇది, మా అక్క వాళ్ళు అమెరికా నుంచి పంపించారు. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ బ్యాగ్ చాలా బాగుంది. నాకు అసలు అంటే ఇది ఎంత రేట్ అనేది కూడా నాకు తెలియదండి, మా వదిన పంపించింది అనమాట మా మేనత్త కూతురు. కానీ ఇది చూడటానికి లుక్ కూడా భలే ఉందండి, వేసుకున్నప్పుడు కానీ జారటం కానీ అలాగా ఉండదు.
నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి మా పెద్దమ్మాయి మాత్రము బ్యాగ్ ఇట్టింది, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది అనమాట. సరే అని చెప్పేసి నాకు అది ఉంది కదా అక్క అని చెప్పి మా అక్కకి ఈ బ్యాగ్ ఇచ్చేసాను. ఇది చాలా బాగుంది చూడక, ఇది కూడా పెట్టుకో అని చెప్పేసి ఇచ్చేసాను. ఇది కూడా లింక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత నేను తీసుకున్నటువంటి శారీ ఇదండి. మీరు గమనించారో లేదో, నేను నిన్నటి వీడియోలో కూడా వెంకటగిరి పట్టు శారీస్ అని చూపించాను, ఆ శారీకి గాజులు సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ముందర మూడు చీరలు చూపించానండి, టెస్సర్ సిల్క్లో ఒకటి, మామూలుగా ఫ్యాన్సీ ఐటమ్ ఒకటి, ఎల్లో శారీ ఒకటి, ఆ మూడు, ఇదొకటి పట్టు చీర, నాలుగు తీసుకున్నాను, నాలుగు వాడేశాను. నాకు ఉన్న ప్లస్ పాయింటో మైనస్ పాయింటో ఏమో కానీ కొత్త చీర ఉందంటే కట్టేసేయాలండి, లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. సో అలాంటి మనస్తత్వం ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నా పట్టు చీరకు నేను ఎలా వర్క్ చేయించుకున్నాను చూడండి. కట్ వర్క్ మోడల్లో ఇక్కడే నంద్యాలలో కేశవరెడ్డి స్కూల్కి ఎదురుగా వావ్ బొటిక్ అనేది చూడండి, ఆ అక్క దగ్గర, శాంతక్క దగ్గర ఇలాగ వర్క్ చేయించుకున్నాను. ఇది మాత్రము చిన్న చిన్న బంచెస్ పెట్టక నాకు సింపుల్గా ఉండాలి అని చెప్పేసి చెప్పినాను, అక్క ఇలాగ పెట్టేసింది. ఆ తర్వాత హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ మోడలు, మేడ అంతా కట్ వర్క్ మోడలేనండి, చాలా బాగా కుట్టిందనమాట. ఆ రోజు నేను వేసుకుంటే కూడా అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అన్నారండి. సో బ్లౌజ్ చూసారా బాగుంది కదా, మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఎలా ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా ఇది రేట్ అంటే నాకు అంత పెద్దగా గుర్తులేదండి, మామూలుగా నిజంగా చెప్తున్నాను. శారీస్లో ఉన్నటువంటి బ్లౌజులకు మాత్రం వర్కులు వేయించుకోకండి, మనం సపరేట్గా రాసి సిల్కులు కానీ పట్టు టైపులు కానీ తీసుకొని వేయించుకోవడమే మంచిదండి. ఎందుకంటే చెమటకి అసలు ఇలాగ లాగుతూ లాగుతూ ఉంటాం, పిగలవీక్కపోతున్నాయండి బ్లౌజులు, ఎంతో రేట్ పెట్టి మనం కుట్టించుకుంటాం కాబట్టి చక్కగా సపరేట్గా బ్లౌజ్ తీసుకొని వర్క్ వేయించుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కమ్మలండి. ఈ కమ్మలు కూడా నేను మామూలుగా నంద్యాలలో అన్సర్ జ్యువెల్లర్స్లో తీసుకున్నాను. ఇవి 11 గ్రాములు పడ్డాయండి, నవరత్నాల కమ్మలు. మా పెద్దమ్మ ఎప్పుడు ఏమంటుంటుందంటే, నవరత్నాల కమ్మలు అంటూ ఉంటారు కదా మమ్మీ, 9 రాళ్ళు లేవే అని ఒక డౌట్ అండి అమ్మాయికి. మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా తాళీ చైన్ చాలామంది అడుగుతూ ఉన్నారండి. ఈ తాళీ చైన్ ఏంటంటే మోడల్ ఇలాగా ఉందన్నమాట, కానీ నేను చేసిన తప్పు పని ఏంటంటే కానీ చైన్ కొంచెం తూకం పెట్టించుకుంటే సరిపోయిందండి. కొంచెం పల్చగా ఉండడం వల్ల ఎప్పుడు ఆ బిల్లలు అనేది ఇట్లాగా తిప్పుకొని తిప్పుకొని ఉండాల్సింది వస్తుందన్నమాట. మనం మర్చిపోయామనుకో అది మొత్తం వెల్లలు కలపడుతుంది, మనకి అంత బాగా కనపడట్లేదండి. మీరు ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ కొట్టుకోండి, కానీ చైన్ మాత్రం బాగా మందంగా పెట్టించుకోండి సరిపోతుంది, ఓకేనా. ఇంకా ఇప్పటి వరకైతే వీటికి కమ్మలు అయితే కొనుక్కోలేదు చూడండి, ఇక్కడ నీట్గా కనపడుతుంది కదా, ఇలాగ చేయించుకున్నాను. ఇదైతే మహాలక్ష్మి జ్యువెలర్స్లో చేయించుకున్నానండి. ఇంకా అక్క మాత్రము వాళ్ళ అత్తది రాళ్ళ బిళ్ళ ఉన్నది అని చెప్పేసి వాటికి ఇలాగ డిజైన్గా చేపించుకోనిందండి. మీ దగ్గర ఎవరైనా రాళ్ళ బిళ్ళలు పాత వింటే ఇలాగ చేయించుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట. సో అక్క వేసుకుంటే కూడా చాలా బాగుందండి, అందులో అదే కలర్ శారీ కూడా ఉంది కాబట్టి మంచిగా బాగా సెట్ అయిపోయాయన్నమాట. ఇంకా వాచ్ అండి, మా చెల్లి కొడుకు అమెరికా నుంచి తీసుకొని వచ్చాడు. సరే ఎప్పుడు పెట్టుకోలేదు కదా, ఈసారి ఎంగేజ్మెంట్కి ఇలాగ కొత్తగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాచ్ కూడా రెడీ చేసుకున్నానండి. అవి హుక్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట, సరే ఆ హుక్స్ తీసేసి ఇలాగ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు కొనుక్కున్నటువంటి కమ్మలు ఇవేనండి, ఇవి అంత పిచ్చి పిచ్చి కమ్మలు అన్నమాట. అసలు వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు కానీ ఏవి పెట్టుకోలేదండి, గాజు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఇవి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా పిల్లల డ్రెస్సులు, ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించానండి, పిల్లల డ్రెస్సుల షాపింగ్లో ఎలా కుట్టించుకునేది కూడా చూపించాను. మీరు ఎక్కడ కుట్టించుకున్నారు, టైలర్ నంబర్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు, కనుక్కున్నానండి, నేను డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఇస్తాను. ఇంకా ఆ తర్వాత గాజులు కూడానండి, మా బంధువుల పాపని అల్లిందనమాట, చాలా బాగా అల్లుతుంది, వాటి నంబర్ కూడా ఇస్తానండి. చక్కగా మీరు కావాలనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2-3 నెలల తర్వాత పెళ్ళిళ్ళు వస్తున్నాయి, ఏమైనా మీకు ఐడియా రావచ్చండి, చెప్పలేము, ఒకరికైతే అవగాహన ఉండలేకపోవచ్చు అనమాట. సో నాకే లేదండి ఇవన్నీ పిల్లలు చెప్పే వరకు నాకు అసలు తెలియదు. కొంతమంది ఏంటంటే మన వీడియోని కూడా చూసి ఇంకా ఇంప్రూవ్మెంట్గా ఇంకా ఏవి చేయించుకోవాలి, ఎలా డ్రెస్సులు కొనుక్కోవాలి అనేది ఒక ఐడియా వస్తుందన్నమాట, కాబట్టి ఇలాగ చూపించాను. ఇంకా ఈ డ్రెస్సులు మాత్రము చక్కగా మామూలుగా మా పెద్దమ్మాయిది వైలెట్ కలరు, రెడ్ చిన్నమ్మాయిది క్రీమ్ కలరు, మా మేనకోడలది. ఇంకా పైన లైట్ పింక్ మాత్రము మా అక్క చిన్న కూతురుదండి, భలే కుదిరిందనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మరుసటి రోజు ఎంగేజ్మెంట్ అనమాట, ముందు రోజే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సరే అని చెప్పి అత్తయ్య పొద్దున మామూలుగా హడావిడిగా పూజ చేసుకోలేరని చెప్పేసి సాయంత్రమే పూజ చేసేసి ఇలాగ చక్కగా అన్ని పూలన్నీ పెట్టేసి
ఆయిల్ కూడా ఎక్కువగా వేసేసి దీపము మళ్ళీ ఈరోజు వెలిగిస్తే మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం వరకు వెలిగేలాగా ఇలాగా ప్రమిదలలో నాలికలు పెట్టేసి వాటిలో ఇలాగ ఒత్తి సన్నగా పెట్టేసి దీపం వెలిగించానండి. చూసారా, ఇలాగ పూజ చేసుకున్నానన్నమాట. ఈ విధంగా మనము పెడితే గాన మనం ఎక్కడికి పోయినా కూడా దీపం ఇంట్లో వెలుగుతూ ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత అందరము టిఫిన్ చేసేసి ఇలాగ బయలుదేరుతూ ఉన్నాము. ఉదయం అంటే ఆ పని ఈ పని అనుకుంటే అసలు మనము పోలేమండి అని చెప్పేసి మేము మా వదిన వాళ్ళ ఇంటికి అయితే నైట్కి వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య కాళ్ళకి నమస్కారం చేసుకుంటున్నానండి. అత్తయ్య శ్రీరామరక్ష శ్రీరామరక్ష అని అంటూ ఉందన్నమాట. చూసారు కదండి, దమ్ ఆలు మసాలా కర్రీ ఇలాగా చక్కగా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత నేను తీసుకున్నటువంటి కమ్మలు అయితేనేమి, దండ అయితేనేమి, అలాగే మా అక్క గొలుసు చూసారా రాళ్ల బిళ్ళతో ఎంత బాగా సెట్ చేసుకుందో, అదైతేనేమి, పిల్లల డ్రెస్సులు అయితేనేమి, ఇలాగా సెట్ చేసుకొని బయలుదేరాము. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి.